हेलो एवरीवन, गुड मॉर्निंग। बागुन्नारा अंदरू? नेनैते चाला बागुन्नानु। ई रोजु नेनु बेंडकाय आलू कर्री चेस्तुन्नानु। तनकु कावाल्सिन इंग्रीडियंट्स बेंडकाय मुक्कलु, आलू, उल्लिपायलु, पच्चिमिर्ची, कोत्तिमीर, करिवेपाकु, उप्पु, कारं, नूने, आयिल्। सो स्टव् वेलिगिंचुकोनि फस्ट बांडी पेट्टुकोवालि। बांडी पेट्टुकुन्न तर्वात आयिल् वेसुकोवालि। आयिल् टू टेबल स्पून कानी लेदंटे 3 टेबल स्पून आयिल् वेसुकोवालि। మీరు తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గనించుకుందాం। పచ్చిమిర్చి 2 అండి, ఉల్లిపాయలు బాగా మగ్గుతున్నాయి కదండి, ఇందులో కొద్దిగా బాగా మగ్గడానికి అని చెప్పి సాల్ట్ వేసుకోవాలి, త్వరగా మగ్గుతాయి। ఈ బెండకాయ ఆలు కర్రీ అనేది భద్రావతిలో మా హౌస్ ఓనర్ నేర్పారండి నాకు। ఈ కర్రీ చపాతీల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు అదే చేసుకునేవారు, నేను కూడా ట్రై చేశాను, నచ్చింది, అందుకే ఇది ఎప్పుడు చేస్తూ ఉంటాను నేను। ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఇందులో బంగాళదుంప ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గనించుకోవాలండి। తర్వాత టమాటా ముక్కలు వేసుకుందామండి, ఎందుకంటే ఇవి బెండకాయ ముక్కలు అనేవి హై ఫ్లేమ్లో ఉంచుకుంటేనే జిగురు అనేవి లేకుండా ఉంటాయి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా జిగురు అనేది ఉండదు, ఆవిరికి వెళ్ళిపోతుంది। ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకున్నాం కదా, ఇది ఒక్క నిమిషం అయితే చాలండి, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు, టమాటాలు కూడా చాలా త్వరగా మగ్గిపోతాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్ మాత్రమే। మీకు ఫ్లేవర్ ఇంకా ఇష్టమైతే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి, మసాలా ఫ్లేవర్ కాల్తే కనుక। ఎక్కువ మసాలా లేకుండా ఉంటేనే వెయిట్ లాస్ అనేది అవుతామండి, మసాలా ఎక్కువ తింటాం అంటే వెయిట్ గెయిన్ అవుతానే ఉంటాం మనం। సో 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలండి, నేను వేసుకున్నాను। కొద్దిగా వాటర్ వేసుకున్నాను అండి, ఇది ఒక 8 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి। చూద్దామండి 8 నిమిషాల తర్వాత ఎలా ఉంది, కర్రీ దగ్గరికి వచ్చేసిందండి, అయిపోయిందండి। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేసుకుంటామేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్ చేస్తూ ఉంటాను, ఓకేనా? బాయ్, ఓకేనా?